గజ్వేల్ పట్టణంలోని ఎడ్యుకేషన్ హబ్ లో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా శశి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గజ్వేల్ పట్టణంలోని బాలికల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, డిగ్రీ చదివే విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కూడా కలదని, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆశిస్తుతో పాటు కళాశాలలో ఈ సంవత్సరం 90% పైనే మార్కులు సాధిస్తున్నారని, ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలలో ముందుంది కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు దోస్తు ఆన్లైన్ ద్వారా దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోవాలని తెలిపారు. లేదంటే చేసుకోని వారు ఎవరైనా ఉంటే గజ్వేల్ పట్టణంలోని బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని, దాంట్లో అప్లై చేసుకోవాలని ఆమె మీడియాతో తెలిపారు. ప్రారంభమైపోయింది, ఈ 8వ తారీఖు వరకు అవకాశం ఉన్నది మనకి దోస్తు ద్వారా అడ్మిషన్స్ చేసుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా. ఇది మన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గజ్వేల్. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక సూచన, మీరు ఎక్కడైనా కూడా దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్స్ లో కానీ, ఈ సేవా సెంటర్స్ లో కానీ మీరు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికోసం మీకు సహాయకారిగా ఉంటుందని మెన్స్ కాలేజీలో హెచ్ఎల్సీ ఉంది, హెల్ప్ లైన్ సెంటర్ అనేటటువంటి పెట్టబడింది. అన్ని రకాలుగా కూడా విద్యని ఆర్జించడంతో పాటు అన్ని రకాలైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఈ కళాశాలలో కనుక చేరినట్లయితే ఈ దోస్తు ప్రక్రియ ద్వారా మన కళాశాలని ముందు ప్రథమ స్థానంలో మీరు దాన్ని గ్రహించి ఈ కళాశాలలో మీరు అడ్మిషన్ పొందుతారని ఆశిస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని మాత్రం దూరం చేసుకోకండి. ఈ కళాశాలలో చదివిన వాళ్ళు ఎందరో మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఈ కళాశాల విద్యార్థులుగా మంచి భవిష్యత్తుని అందుకోగలుగుతారనేటువంటి ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను.